అని. ఇప్పుడో జరిగింది రామాయణం, త్రేతాయుగంలో జరిగింది. ఆనాటి పరిస్థితులు వీరు. ఎందుచేత అంటే, ఆనాడు దశకంఠుడైనటువంటి రావణాసురుడు బ్రహ్మగారి గురించి బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేసి అందరిలాగే ఆయన వరాలడిగాడు. అందరికీ ఏం కోరుకుంటుందో అంత తపస్సు చేసి పదితలకాయలున్న రావణాసురుడికి అదే కోరుకుంది. ఏమిటంటే, ఈ శరీరంతో ఉండిపోవాలి, ఎవడుకుండది ఈ కోరిక, అలా కుదరదయా అన్నాడు ఆయన. అంటే పోనీ అయితే కొంతమంది చేతిలో చచ్చిపోకుండా వరం ఇమ్మన్నాడు. సరే, ఎంతమంది చేతిలో చచ్చిపోకుండా కోరుకుంటున్నావో చెప్పమన్నాడు లిస్టు. ఇది ప్రతి పురాణంలోనూ జరిగే విషయమే. అంటే ఆయన పెద్ద లిస్ట్ ఒకటి చదివాడు. దేవతలు, దానవులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు వీళ్ళెవ్వరి చేతిలోనూ మరణించకూడదన్నాడు. కానీ ఆయన మనుష్యుల్ని వదిలేశాడు. ఎందుకంటే ఒక తృణీకార భావం, ఇంతమంది చెయ్యలేని పని ఒక మనిషి ఏం చేస్తాడని. అందుకని నన్ను అసలు మనిషిని కోరుకోవడం ఎందుకు అనుకున్నాడు, వదిలేశాడు. ఆనాటి చులకన భావం అది. అసలు మనిషి అంటే లెక్కలోనికి రానిటువంటి రోజులు. అదిగో అట్లాంటి రోజులలో వచ్చినటువంటి అవతారం రామావతారం. దాని ప్రయోజనం రావణాసురుణ్ణి సంహరించడం. సంహరించేశాడు. ఇప్పుడు చెప్పుకోవడం ఎందుకు? కలియుగంలో 2003 సంవత్సరంలో ప్రత్యేకించి రోటరీ క్లబ్ వారి దగ్గరికి వచ్చి, నేను వారికి ఏం తెలియదా, వారందరికన్నా చాలా ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ సమాజానికి ఇతోధికంగా సేవ చేస్తున్నటువంటి వారి దగ్గరికి వచ్చి రామచంద్రమూర్తి యొక్క గుణ వైశిష్ట్యాన్ని వర్ణించడం ఏమిటి అంటే, రామాయణం ఎంతకాలం జీవించి ఉంటుందో అంతకాలం మాత్రమే మానవత్వం బ్రతికుంటుంది. అది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవలసిన విషయం. రామాయణం వాల్మీకి మహర్షి వ్రాశారు, కానీ ఆ తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారి వంటి కవి సామ్రాట్టుల దగ్గర నుంచి రామాయణాన్ని స్పృశించని కవి ఉండడు. ఎందుకు మళ్ళీ రామాయణం రాయడం అంటే, విశ్వనాథ సత్యనారాయణ గారే చెప్పారు, తిన్న అన్నం ఎందుకు తింటున్నావు, నిన్న తినలా అన్నం, పొద్దున్న తినలా అన్నం, మళ్ళీ సాయంకాలం అన్నం ఎందుకు? అంటే అన్నం లేకపోతే బ్రతకవు కనుక. బాహ్యంలో శరీరం బ్రతకడం కాదు కావలసినది, లోపల మానవత్వం బ్రతకాలంటే రామాయణం జ్ఞాపకం ఉండాలి, రామాయణం వినాలి, రామాయణం చదవాలి, రాముణ్ణి 1 కి 10 మార్లు ఆదర్శంగా గుర్తుపెట్టుకోవాలి. రాముడి యొక్క శీలము, రాముని యొక్క ఆ వ్యక్తిత్వము ఎంత కాలము మానవ జాతి స్మరించుకుంటుందో అంతకాలం మానవత్వం బ్రతికుంటుంది. మానవత్వం బ్రతికి లేనినాడు వాడు ఉపాధి చేత మానవుడేమో కానీ వాడికి రాక్షసుడికి తేడా ఉండదు. దానివల్ల సమాజమునకు అంతటికీ కూడా అభద్రతాభావం ఏర్పడుతుంది, ప్రమాదమునకు లోనవుతుంది. అందుచేత రాముని యొక్క దివ్య గుణములను కీర్తించని వారు ఉండరు. అసలు ఆ అవతారమే చాలా విశిష్టమైనటువంటి అవతారం. మిగిలిన అవతారాల్లో ఎప్పుడెప్పుడైనా ప్రపంచానికి మనుగడకి ప్రమాదం ఏర్పడితే సాధారణంగా మీరు ఏ పురాణం జరగండి ఒకటే జరుగుతుంటుంది, అందరూ బాధపడే వాళ్ళందరూ భూలోకంలో ఉంటారు, వాళ్ళందరి దగ్గరికి భూదేవి వస్తుంది, వచ్చి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారయ్యా రాక్షసుల పరిపాలనలో అంటుంది. సరే ఏం చేద్దామని వీళ్ళందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి ఎడతారు. మొట్టమొదట ఆయన కన్సల్టెంట్ ఫిజీషియన్ లాంటి వాడు. ఆయన దగ్గరికి వెడితే మొదట వ్యాధి ఏమిటో ఆయన నిర్ణయిస్తాడు, ఆ తరువాత స్పెషలిస్ట్ కి రిఫర్ చేస్తారు. బ్రహ్మగారు ఎప్పుడూ కూడా ఇది ఉపాయం అని ఆయన చెప్పరు. మీరు కావాలంటే ఏ పురాణం చూడండి, అందులో ఉన్న అంతర్లీనమైన విషయం ఒకటే ఉంటుంది. ఈ బ్రహ్మగారు, శివుడు కలిసి అందరూ కలిసి రాక్షస సంహారానికి విష్ణువు దగ్గరికి ఎడతారు. ఆయన స్థితికారుడు, వరాలు ఇవ్వడం బ్రహ్మగారు ఇచ్చేస్తుంటారు. అంద తపస్సు చేసే వాళ్ళందరూ బ్రహ్మగారి గురించి చేస్తారు, ఇది విచిత్రం. అసలు చేస్తే ఆయన ఎవరిని ఏం కన్సల్ట్ చేయరు, ఆయన హంసవాహనం మీద ఎడతారు. వెడితే ఏం కావాలని అడుగుతారు. ఎప్పుడూ ఒకటే కోరిక అందరిది, మీరు ఏ రాక్షసుడి కథ చదవండి, వాడికి కనపడగానే వాడు ఏమడుగుతాడంటే నాకు మరణం ఉండకూడదని అడుగుతాడు. అనగానే బ్రహ్మగారు అంటారు, అలా కుదరదయ్యా అంటారు. వచ్చిన జాతస్య హిదిర్హో మృత్యు ధ్రువం జన్మ మృతస్యచ, వచ్చిన వాడు వెళ్ళిపోక తప్పదు, ఇంకో విషయం అడుగంటాడు. వాడు అడగడు, వాడు మోక్షం కావాలని అడగడు, భక్తి కావాలని అడగడు. పోనీ వీళ్ళ చేతిలో చచ్చిపోకుండా వరం ఇస్తావా అంటాడు, అలాగే ఇచ్చానంటాడు ఆయన. వీడు సంతోషపడిపోతాడు, ఆయన వెళ్ళిపోతాడు. ఇంతే, ఎక్కడ మీరు ఏ పురాణం జరిగినా ఇదే ఉంటుంది. అలా రాయడం అంటే దాని వెనకాతల రహస్యం అంతా ఉంది. ఈయన వెళ్ళిపోయిన తర్వాత వాడికి గర్వం వస్తుంది, వాడు చేసింది తపస్సు, ప్రత్యక్షమైంది బ్రహ్మగారు, పుచ్చుకున్నది వరాలు, వెంటనే గర్వం వచ్చి నన్ను చంపేవాడు లేడని వాడు నిర్ణయానికి వస్తాడు. వచ్చి ఇంకక్కడి నుంచి అల్లరి ప్రారంభిస్తాడు. మొదట ఎవరి మీద కన్ను పడుతుందంటే పాపం ఇంద్రుడు, ఒక ఆయన దొరుకుతాడు, అందరూ ఆ ఇంద్రుడి మీద కడతారు. వెళ్ళి ఆ ఇంద్రుడి యొక్క రాజ్యాన్ని వశం చేసుకుంటారు, ఎందుకంటే అది ఇరాక్ లాంటిది, అక్కడ ఆయిల్ ఉందని బుష్ వెళ్ళినట్టే అది అమరావతి. మీకు కథ మారుతుంది, జీవితాలు ఎప్పుడూ అలాగే ఉంటాయి. అందుకని వీడి దగ్గర అస్త్ర సంపద ఉంది కాబట్టి వాడు అమరావతి మీద కడతాడు. వెళ్ళి ఇంద్రుడిని రాజ్యభ్రష్టుణ్ణి చేస్తాడు, చేసి ఆక్రమించుకుంటాడు. అప్పుడు భూలోకంలో ఉన్న వాళ్ళకి దేవలోకంలో ఉన్న వాళ్ళు కలుస్తారు, కలిసి వీళ్ళందరూ మొరబెట్టుకుంటారు స్థితికారుడైన శ్రీ మహావిష్ణువుతో.
స్వామి నువ్వు ఎప్పుడు వస్తావయ్యా, ఈయన చాలా అల్లరి చేస్తున్నాడు అంటారు. ఆ లిస్ట్ ఏమిటని ఆయన బ్రహ్మగారిని అడుగుతాడు. అడిగితే బ్రహ్మగారు చెప్తారు, ఇదిగో ఏదో ఆయన అడిగాడండి, మనుష్యుడి చేతిలో చచ్చిపోను, పగల చచ్చిపోను, రాత్రి చచ్చిపోను, ఇంట్లో చచ్చిపోను, బయట చచ్చిపోను, గోల్డ్ ఉన్నవాడితో చచ్చిపోను, గోల్డ్ లేనివాడితో చచ్చిపోను, ఇలా ఓ పెద్ద లిస్ట్ అడిగాడు ఇచ్చానంటాడు. మీరు ఎప్పుడైనా చూడండి, విష్ణువు బ్రహ్మగారిని దెబ్బలాడడం, నువ్వు ఎందుకు ఇచ్చావు ఈ వరాలు అసలు అని అడగడం. ఆయన ఎగ్జెంప్షన్ ఆలోచిస్తాడు, ఇంట్లో చచ్చిపోకూడదు, బయట చచ్చిపోకూడదు, గడప కదా, పగలు చచ్చిపోకూడదు, రాత్రి చచ్చిపోకూడదు, అసుర సంధ్య వేళ కదా, మనిషి చేతిలో చావకూడదు, జంతువుల చేతిలో చావకూడదు, మనిషి జంతువు కానీ నృసింహావతారం కదా, ఇన్ని ఆలోచించి ఆయన వస్తారు. వచ్చి ఇన్ని కోరికలు వినివాడు చచ్చిపోతాడు, అది విచిత్రం. దీనికి అవతారాలు వస్తాయి. వీడు ఇంత తపస్సు చేసి సాధించేది ఏమిట్రా అంటే, చిట్ట చివరికి ఎవడైనా ఇలాగే పోతుంటాడు. అలాగే రావణాసురుడు పోయాడు. అయితే రామచంద్రమూర్తి అవతారం మాత్రం విచిత్రం. ఎందుకనంటే అసలు ఎవరు వెళ్ళి అడగలేదు విష్ణువుని, ఓ శ్రీ మహావిష్ణువా నువ్వు వచ్చి మమ్మల్ని రక్షించమని అడిగిన వాళ్ళు లేరు. కేవలంగా దశరథ మహారాజు గారు నాకు కొడుకులు లేరు, కొడుకుని కనాలి అని చెప్పి ఆయనకు ఒక కోరిక కలిగింది. కోరిక కలిగి ఒక పెద్ద అశ్వమేధ యాగం అనేటటువంటి యాగాన్ని మొదలెట్టాడు. యాగాన్ని మొదలెట్టిన తరువాత ఓ పెళ్లికి వెళ్ళామనుకోండి, నలుగురు కలుస్తారు, అందరికీ కామన్ సబ్జెక్ట్ ఏదో దొరుకుతుంది, దాని మీద చర్చ చేస్తారు. అలాగే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూర్చుని వాళ్ళందరికీ ఆనాడు పడుతున్నటువంటి బాధల గురించి మాట్లాడుకుంటున్నారు. ఏమిటా బాధ అంటే, రావణాసురుడు పెట్టేటటువంటి బాధే, చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడండి అంటే, వాయువు అన్నాడు నన్ను గట్టిగా వీచనివ్వట్లేదన్నాడు, సూర్యుడు అన్నాడు నన్ను గట్టిగా ప్రకాశించనివ్వడన్నాడు, నీరంది నన్ను ఇంతకన్నా ప్రవహించకూడదు అంటున్నాడంది, ఇలా ఎవరి బాధలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇంతలో బ్రహ్మగారు వచ్చారు పైనుంచి. బ్రహ్మగారు అంటే ఇంటి పెద్ద. ఆయన్ని చూడగానే అందరూ లేచి నిలబడి నమస్కారం చేశారు. నమస్కారం చేసి ఓ మాట చెప్పారు, భగవంత ప్రసాదేన రావణో నామరాక్షస సర్వాన్నో బాధతే వీర్యఛాసితుం తన్న శక్నుమః. స్వామి మీరు వరాలు ఇచ్చారు కదా, రావణాసురుడు మమ్మల్ని చాలా బాధ పెట్టేస్తున్నాడండి అన్నారు. అంటే బ్రహ్మగారు అన్నారు, నాకు తెలిసేయా, ఇచ్చింది నేనే కదా వరం, వాడు చాలా బాధ పెడుతున్నాడన్న విషయం కూడా నాకు తెలుసు, కానీ వాణ్ణి నిర్జించడానికి శ్రీ మహావిష్ణు వస్తారు, కంగారు పడకండి. ఎప్పుడెప్పుడు భాగవతులు బాధపడతారో ఆనాడు భగవానుడు వస్తాడు. అనేంతలో ఏతస్మిన్నంతరే విష్ణు రూపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి అన్నారు వాల్మీకి మహర్షి. అంతటా ఉన్నవాడే విష్ణువు, విష్ణువు లేకపోవడం ఉండదు. ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన, ఇదంతటా ఉన్నాడు. ఉన్నవాడే అక్కడ కనపడ్డాడు ప్రకటంగా, కరచరణాదులతో ఆవిర్భవించాడు. ఆవిర్భవించి వరం ఇచ్చాడు. ఏమని వరం, నేను వస్తున్నానయ్యా, వచ్చి హత్వాక్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ అన్నాడు. ఆ రాక్షసుడైనటువంటి రావణాసురుణ్ణి నిర్జిస్తాను, తర్వాత 11,000 సంవత్సరములు ఈ భూభారం వహిస్తానన్నాడు. ఏమెవరడిగారు 11,000 సంవత్సరాలు పరిపాలించడం ఎందుకు అంటే, అప్పటికి మనుష్య జాతి ఎన్ని కష్టాలు పడిందంటే రావణాసురుడి పరిపాలనలో అసలు మనిషిగా బ్రతకడం మర్చిపోయారు. మళ్ళీ మనిషి యొక్క ఔన్నత్యం ఏమిటో చెప్పడానికి 11,000 సంవత్సరములు పరిపాలిస్తానన్నాడు. అందుకు వచ్చింది రామరాజ్యం. అందుకని 11,000 సంవత్సరములు పరిపాలిస్తానని వరమిచ్చి దశరథ మహారాజు గారికి తాను కుమారుడనై జన్మిస్తున్నానని తనంత తానుగా ఆయన ప్రకటించుకున్నారు. తత పద్మఫలాసాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తథా దశరథం రూపం అన్నారు వాల్మీకి మహర్షి బాలకాండలో. నేనే నలుగురిగా వస్తున్నాను అన్నారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు శ్రీ మహావిష్ణువే. నేను దశరథ మహారాజు గారిని తండ్రిగా వరించి వస్తున్నాను అన్నారు. అందుకని ఆయనకి దాశరథి అని పిలిస్తే చాలా సంతోషంట. మనకి రాముడు నేర్పినటువంటి మొట్టమొదటి పాఠం జీవితంలో గుర్తుపెట్టుకోవలసింది ఇది. మనకి ఒక లక్షణం ఉంటుంది, మనకంటే మీ వంటి పెద్దలకి కాదు, నా వంటి వాడిని దృష్టిలో పెట్టుకుని వినండి. తను వృద్ధిలోకి వచ్చాడు అనుకోండి, తన గురించి చెప్తే సంతోషం. తనని కన్నవాడు ఒక ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారు అనుకోండి, ఆ తండ్రి గారి పేరు చెప్పడానికి కొంచెం సిగ్గుపడతాడు. బురదలోంచి తామర పువ్వు పుడుతుంది కానీ బురదలోనే ఉంటుంది, బురదలో ఉండడం గర్వకారణంగా ఫీల్ అవుతుంది. తప్ప తన తండ్రి గురించి చెప్పడానికి సిగ్గుపడే వాళ్ళు ఉన్నారు దేశంలో, తన తల్లి గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడే వాళ్ళు ఉన్నారు దేశంలో, తన మామగారి పేరు చెప్పడానికి సిగ్గుపడే ఆడబడుచులు ఉన్నారు ఈ దేశంలో, తన అత్తగారి గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడే ఆడవాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. రామాయణం చదివితే ఈ సిగ్గు పోతుంది. తను మనిషి పుట్టినందుకు తనని తాను ఎలా 10 మందిలో చెప్పుకోవాలో అర్థం అవుతుంది. తన తండ్రి గురించి ముందు చెప్పుకున్నాడు దాశరథి అని. అందుకే రామదాసు గారు దాశరథి శతకం రాస్తే పద్యాలు రాసిన వాటికి మకుటం దొరకదండి, ఇంకొక మకుటం పెట్టలా, దాశరథి కరుణాపయోనిధి అని పిలిచారు. దశరథ మహారాజు గారి కుమారుడా అని పిలిస్తే ఆయన ఉలిక్కిపడి చూస్తాడట. ఆ తండ్రి పేరు చెప్తే అంత ఇష్టం.
ఇందుకని రాముడికి ఇష్టమని కాదు అక్కడ అర్థం. మనిషిగా పుట్టినవాడు గుర్తు పెట్టుకోవలసిన మొట్టమొదటి లక్షణం తన తండ్రిని గౌరవించడం, తన తల్లిని గౌరవించడం. అందుకే సంధ్యావందనం మీరు చేస్తే సంధ్యావందనంలో దిగ్దేవత నమస్కారం అని ఒకటి ఉంటుంది. అందులో మాతృభ్యో నమః పితృభ్యో నమః అని తల్లికి తండ్రికి నమస్కారం చేయిస్తారు. ఈ జాతికి ఒక లక్షణం ఉంది, తన ఇంట్లో శుభకార్యం అయితే ముందు తల్లిదండ్రులకి బట్టలు పెట్టి పీటల మీద కూర్చుంటాడు. తన కొడుక్కి పెళ్లి చేస్తున్నా తల్లిదండ్రులుంటే తన పేరేయించుకోడు, తల్లిదండ్రుల పేరు వేయిస్తాడు శుభలేఖలో. వారు శుభలేఖలో పేరుతో ఉండి మా కుమారుడైన చిరంజీవి చాగంటి కోటేశ్వరరావు యొక్క కుమారుడు మా మనుమనికి వివాహం జరుగుతోంది, మీరు రెండని పిలుస్తారు. అలా పిలవడం తనకి అదృష్టహేతువుగా భావిస్తాడు. ఇది రామాయణం నేర్పింది, రాముడు నేర్పాడు. రామాయణం ఎందుకండి చదవడం, రామాయణం ఎందుకు వినడం? రామాయణం అంటే అసలు వాల్మీకి మహర్షి పెట్టుకున్న పేరు రామాయణం కాదు, ఆయన పెట్టుకున్న పేరు సీతాయాశ్చరిత మహత్ పౌలస్య వధ, ఇది ఆయన పెట్టుకున్న పేరు. కానీ దాన్ని రామాయణం చేశారు తరువాత. ఇవాళ ఏమండి సీతాయాశ్చరితం మహత్ చెప్తాను నేను అంటే అది ఏ పుస్తకం అండి అని అడుగుతారు చాలా మంది. కానీ రామాయణం చెప్తున్నారండి అంటే వెంటనే అర్థం అవుతుంది, ఏం ఎక్కడి నుంచి వచ్చింది ఈ పేరు. ఆయనము అంటే కదలిక అని అర్థం, కాలం రెండుగా కదులుతుంది, అదే ఉత్తరాయణము దక్షిణాయనము అని మనం పిలుస్తూ ఉంటాం. ఆయనం అంటే కదలిక, రాముడి కదలికట రామాయణం అంటే. ఏమిటి రాముడి కదలికకి అంత గొప్పతనం ఏమిటి? మనం కదలటల్లా మన కాలు తీసి అలా వేస్తే కదలిక, కానీ రాముడు కదిలితే రామాయణం అని దాన్ని ప్రత్యేకం పిలిచారు. ఏం అలా పిలవడం ఎందుకు? రాముడి కదలికలో ఒక గొప్పతనం ఉంది, మన కదలిక లాంటి కదలిక కాదు రాముడి కదలిక. రాముడు ఒక కాలు తీసి వేస్తే సత్యం, ఇంకొక కాలు తీసి వేస్తే ధర్మం. సత్యాన్ని ధర్మాన్ని రెండు పాదములుగా పెట్టుకుని నడిచాడు ఆయన. ప్రతి మనిషి ఇలా నడవాలనేటటువంటిది రాముని యొక్క జీవితంలో ఉన్న సందేశం. అందుకే రాముడికి మిగిలిన వాటితో సంబంధం ఉండదు. రాముడికి కావలసింది జీవితంలో ఎప్పుడూ సత్యము ధర్మమే. ఇది ఎక్కడ ప్రారంభమైందో తెలుసా అండి విచిత్రం? బాలకాండలో దశరథ మహారాజు గారు కూర్చున్నారు, కూర్చుని కొడుక్కి పెళ్లి చేయాలని ఆయనకు ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి మంత్రులతోటి దగ్గర ఉన్నటువంటి ఋషులతోటి వశిష్ఠ మహర్షితోటి మాట్లాడుతూ ఒక మాట అన్నారు, నాకు పిల్లలు పుట్టారు నలుగురు కుమారులు, వాళ్ళకి యుక్త వయస్సు వచ్చింది, వివాహం చేద్దాం అనుకుంటున్నాను అన్నారు. ఇలా ఆయన అన్నారు, తస్య చింతయమానస్యా మంత్రి మజ్జీ మహాత్మనః అభ్యాగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహారుషి అన్నారు వాల్మీకి. ఇలా అనుకున్నారయ్యా పెళ్లి చేద్దామని విశ్వామిత్రుడు వచ్చాడు అన్నారు. వెంటనే అక్కడ ద్వారపాలకులు పరిగెత్తుకొచ్చి మహాప్రభో విశ్వామిత్రుడు వచ్చాడన్నారు. విశ్వామిత్రుడు అంటే అప్పటి వరకు కోపానికి ప్రతీక, శాపానికి ప్రతీక. భయపడి దశరథ మహారాజు గారు పరిగెత్తుకుంటూ వెళ్ళారు, పాదోదకం ఇచ్చారు, తీసుకొచ్చారు, ఉచితాసనం మీద కూర్చోబెట్టారు. అసలు అడగల విశ్వామిత్రుడు ఏమి నోరు విప్పి, ఈయనకే భయం లోపల. కోపిష్టివాడు ఎవరైనా ఇంటికి వచ్చాడు అనుకోండి ఏమంటాడో అని ముందు ఈయనే మాట్లాడేశారు, మీరు రావడమే చాలా గొప్పండి, మీరు వచ్చారు ఎంత అదృష్టం మాకు, మీకు ఉచితాసనం బాగుందా, మీకు ఏం కావాలి, మీకు ఏం కావాలంటే అది ఇచ్చేస్తాను, మీకు ఏం కావాలో చెప్పండి, మీకు సేవ చెయ్యడమే నా జన్మకి గొప్ప అదృష్టం అన్నాడు. అన్ని వినాయన అన్నాడు, అబ్బా ఎందుకంటే అన్ని విషయాలు చెప్తున్నారు, అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచే మే తపసి స్థితాహ అన్నాడు. ఒక సామాన్యుడు మాట్లాడడానికి ఒక ఋషి మాట్లాడడానికి ఎంత తేడా ఉంటుందో చూడండి. నాకు విషయం తెలిసయ్యా, రాముడు గొప్ప సత్యవాది, ధర్మాత్ముడు, సాక్షాత్తు పరబ్రహ్మం. ఇది నేను చెప్పడం కాదు, వశిష్ఠాదులకి కూడా తెలిసి విషయం అన్న. ఈ విషయం అంటే సంతోషించాలా దశరథ మహారాజు గారు, ఉలిక్కి పడాలా? ఆయన ఉలిక్కి పడ్డాడు. కొంప తీసి రాముణ్ణి పొగుడుతున్నాడు ఏమిటి ఆయన్ని గాని ఇమ్మంటాడా ఏమిటని, ఎందుకంటే ఆయనకి పుత్రవాత్సల్యం, కొడుకుని ఇమ్మంటాడేమో అని భయం. అందుకని ఆయన అన్నాడు, ఇవ్వను అని ముందే చెప్తే ఇప్పటిదాకా ఇస్తానన్నామంటాడేమోనని. ఉన షోడశ వర్షో మే రామో రాజీవ లోచన నయుద్ధ యోగ్యత మస్య పశ్యామి సహరాక్షసైహి అన్నాడు. యాగం చేస్తున్నానయ్యా, దాన్ని రక్షించడానికి మీ పిల్లలు ఇద్దరిని పంపిస్తాం ఏమిటన్నాడు ఆయన. ఇప్పటి వరకు ఏం కోరితే ఇస్తానన్నాడు దశరథ మహారాజు గారు. తీరా రామలక్ష్మణులు నిమ్మంటే ఇవ్వను అంటే విశ్వామిత్రుడు చెప్పిస్తాడేమోనని చిన్న శ్లేష మొదలెట్టాడు అందులో. ఉన షోడశ వర్షోమే రామో రాజీవలోచన, మా అబ్బాయికి ఇంకా 16 ఏళ్ళు కూడా రాలేదండి, పైగా వాడి కళ్ళు తామర పువ్వులు లాంటివి అన్నాడు. ఆయన అడిగాడా ఈయన కళ్ళు ఎలా ఉంటాయని, ఈయనే చెప్తాడు మా అబ్బాయి కళ్ళు తామర పువ్వులని, ఎందుకంటే తామర పువ్వు సూర్యాస్తమయం అయితే ముగుళించుకుంటుంది, రాత్రి అయితే మా అబ్బాయికి నిద్ర వస్తుంది. పిల్లాడు చూడండి క్వార్టర్లీ వచ్చినా సరే 5వ క్లాస్ వాడు చదువుతాడు, పడుకుంటాడు వాడు, రాత్రి అయితే పడుకుంటావు తెల్లారకట్ట లేవో నీకు మార్కులు ఎలా వస్తాయని అమ్మ బాధపడుతూ ఉంటుంది. అలా ఈయన కూడా ఎంత అందంగా చెప్పాడంటే, రామో రాజీవలోచన మా అబ్బాయి కళ్ళు తామర పూలండి, రాత్రి అయితే నిద్రపోతాడు, రాత్రి అయితే యుద్ధం చేస్తారు రాక్షసులు, మా అబ్బాయి మీకెందుకండి అంటే చెప్పిస్తాడేమోనని
రామో రాజీవలోచన, మా అబ్బాయి కళ్ళు తామరపూలండి, మా అబ్బాయి కళ్ళు తామరపూలండి అని మొదలెట్టాడు. నేను వస్తాను పిల్లాడు, వాడేం యుద్ధం చేస్తాడని. ఆయన అన్నాడు, నువ్వేం రావక్కర్లేదో, మీ అబ్బాయిల్ని పంపించు చాలన్నాడు. కాదనడానికి భయం, ఇవ్వకపోతే ఉపద్రవం. పాపం ఏడుపు వచ్చినంత పని అయిపోయింది దశరథ మహారాజు గారికి. ఆ సమయంలో లేచాడు వశిష్ఠ మహర్షి. లేచి ఉన్న మాట చెప్పేశాడు, ఏమనుకుంటున్నావో, విశ్వామిత్రుడు అంటే సామాన్యుడు కాడు, ధనుర్వేదం అంతా తెలుసు. నా మాట విని దశరథ, రాముణ్ణి పంపించు అన్నాడు. వెంటనే సపుత్రమూర్ధ్యుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కశికపుత్ర కుశికపుత్రాయ సప్రీతేన అంతరాత్మన. రామాయణం అంతా ధర్మమేనండి. బ్రహ్మస్థానమునందు ముద్దు పెట్టుకున్నట్టే. ఒక వయసు వచ్చినటువంటి పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టుకోకూడదు, అందుకని బ్రహ్మస్థానమునందు ముద్దు పెట్టుకుని పంపించట. పంపిస్తే తీసుకెళ్లాడు రాముడు. నాన్నగారు నన్ను ఎందుకు పంపిస్తున్నారండి అని అడగలేదు. లక్ష్మణుడు రాముణ్ణి అనుసరించి వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు రండి నా వెంట అన్నాడు. రండి నా వెంట అన్నప్పుడు రథం ఎక్కడమో కారు తీసుకురావడమో ఇలాంటివి ఉండవు. మహర్షుల వెనకాతలు వెళ్ళేటప్పుడు ఆయన వచ్చారు, వెనకాతలు వెళ్ళిపోవడమే. పదండి పిల్లలు అన్నాడు విశ్వామిత్రుడు. బయలుదేరారు వెనకాతల. ముందు ఆయన నడుస్తున్నాడు, వెనక పిల్లలు నడుస్తున్నారు. ఎంతసేపు నడిచారో తెలుసా అండి, 12 మైళ్ళ దూరం ఆపకుండా నడిపించేశాడు. 12 మైళ్ళు నడిచేటప్పుడు కూడా ఎక్కడ లక్ష్మణుడు రాముణ్ణి అడగలేదు, రాముడు విశ్వామిత్రుణ్ణి అడగలేదు. ఏమండి ఎక్కడికి ఎడుతున్నామండి మనం, ఎందుకు ఇంత దూరం నడిపిస్తున్నారు, మనం ఏ ఊరెడుతున్నామని కూడా వాళ్ళు అడగలేదు. 12 మైళ్ళు పుత్రకామేష్టి చేస్తే 60,000 సంవత్సరముల వయస్సు కలిగిన దశరథ మహారాజు గారికి పుట్టి ఎండకన్నెరుగునటువంటి జీవితాన్ని కడిగి హంసతూలిక తల్పముల మీద పడుకున్న రామచంద్రమూర్తి ఎంతటి ధర్మ నిష్ఠాగరిష్ఠుడంటే, ఎదురుగుండా మహర్షి నడుస్తున్నారు అంతే పరమ ప్రయోజనం. ఆయన వెనకాతల నడిచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే చీకటి పడింది, పిల్లల వంక చూశాడు విశ్వామిత్రుడు. చూసి అలసట చెంది ఉన్నారు, ఆపాడు. ఆపి, రామ గృహాణవత్స సలిలం మా భూత్కాలస్య పర్యత, నీకు మంత్రోపదేశం చేస్తానో, ఆచమనం చెయ్యన్నాడు. ఏమిటా మంత్రాలు? మంత్రగ్రామం గృహాణత్వం బలాం అతిబలాంస్తథా అన్నారు వాల్మీకి మహర్షి. అవి ఏకంగా మంత్రముల యొక్క సమూహములట. ఆ మంత్రాల్ని ఉపదేశం పొందితే ఏమవుతుంది అంటే, నచ సుప్తం ప్రమత్తం వా దర్శయిర్షంతి నైరుతాహ అన్నారు. అసలు ఆకలుండదు, దాహం ఉండదు, అలసటుండదు, రాక్షసులు నిర్జించలేరు, అటువంటి బలం పొందుతావు. అందుకని ఈ మంత్రాల్ని నీకు ఉపదేశిస్తున్నాను అన్నారు. ఆ మంత్రాల్ని ఉపదేశం పొందాడు, తాను లక్ష్మణుడికి ఉపదేశించాడు. గడ్డి తీసుకొచ్చి నేల మీద వేసి దీని మీద ఇద్దరు పిల్లలు కలిసి పడుకోండి అన్నాడు విశ్వామిత్రుడు. ఇద్దరు పిల్లలు రాముడు లక్ష్మణుడు కలిసి పడుకున్నారు. ఎలా పడుకున్నారంటే, ఏమిటో హంసతూలికాతల్పాలు అలవాటైపోయి బొత్తిగా తీసుకొచ్చి ఇలా గడ్డి మీద పడుకోబెట్టాడండి, మమ్మల్ని నిద్ర పట్టక అటు ఇటు దుర్లుతూ పడుకోలేదుట. ఇవాళ మహర్షి యొక్క సన్నిధానంలో పడుకునేటటువంటి అదృష్టం మాకు కలిగిందని ఆ రాత్రి అత్యంత సౌఖ్యంగా నిద్రపోయట. ఎందుకు ఈ మాట అండం మహర్షి? నిద్ర పట్టేది ఎప్పుడు పడుతుందో తెలుసా అండి? శరీరమునకు కలిగినటువంటి బడలిక చేత నిద్ర పట్టదు. మనస్సు ప్రశాంతతని పొందితే నిద్రపడుతుంది. మనస్సు ఒక విషయమునందు రమిస్తూ ఉండిపోయింది అనుకోండి, ఇహ నిద్రపట్టదు, ఆ విషయంలో ఉండిపోతుంది మనస్సు. మనస్సు నిద్రపోవడమే నిద్రపోవడం అంతే. మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోయింది అనుకోండి, వాడు నిద్రపోయాడంటారు. మనస్సు ఇంకా తెలివిలో ఉందనుకోండి, నిద్ర పట్టలేదంటారు. ఒక్కొక్కడు హంసతూలికా తల్పం మీద పడుకున్నట్టే పడుకుంటాడు. ఇంట్లో ఏసీ ఉంటుంది, దోమలు రాకుండా చక్కగా 5 జెట్ల్యాంపులు వెలుగుతుంటాయి, చల్లగా ఉంటుంది, 4 ఫోమ్ బెడ్లు వేసుకుంటాడు, డిస్టర్బెన్స్ ఉండదు, హాయిగా పడుకుంటాడు. రాత్రల్లా నిద్ర పట్టలేదంటాడు. ఎందుకు పట్టదు నిద్ర? ఎందుకు పట్టదంటే మళ్ళీ భారతంలో మహానుభావుడు ధృతరాష్ట్రుడికి చెప్పేశాడు సంజీయుడు, నిద్ర పట్టని వాళ్ళ లక్షణాలు ఏమిటో నేను చెప్తాను నువ్వు వినని. అందుకని కొన్ని కొన్ని విషయాలు ఉన్న వాళ్ళకి నిద్రలు పట్టావు. అందుకని అంత నిద్ర పట్టకపోవడం ఏమిటి అంటే, వాడి మనస్సు నిద్రపోవడానికి ఉద్యుక్తమై లేదనమాట. కానీ గురువు వెంట వెళ్ళినటువంటి రామలక్ష్మణులకి గురువు పట్ల ఎలా ప్రవర్తించాలో మొట్టమొదట చూపించాడు రామచంద్రమూర్తి. గడ్డి వేసి పడుకోపెడితే గడ్డి మీద నిద్రపోయాడు. అంటే గురువు యొక్క శుశ్రూషలో మైమరచిపోయేటటువంటి మనస్తత్వం ఉన్నవాడు తప్ప, గడ్డి మీద నన్ను పడుకోబెట్టారు ఏమిటోనండి, ఎంత గురువు గారు అయితే మాత్రం ఏంటి ఇలా పడుకోబెట్టారు మమ్మల్ని, రాజకుమారులం మేము ఇలా పడుకుంటామా అని అడిగినవాడు కాడు. ఇది రాముడి లక్షణం. గురువుల వెంట వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో చూపించినటువంటి వాడు రామచంద్రమూర్తి. ఆయన జీవితం అంతా సత్యధర్మాలే. పడుకున్నారు, కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాహ్నికమ్మ. నిద్ర లేపడంలో అందం చూడండి, ఉత్తిష్ట
కౌసల్యా సుప్రజారామ లేవబోయి నిద్ర అని లేపారు. కానీ లేపినది ఎందుకు లేపారు? పిల్లవాణ్ణి నిద్ర లేపడంలో ఎలా నిద్ర లేపాలో విశ్వామిత్రుడు చూపించాడు, ఎందుకు నిద్ర లేపాలో నిద్ర లేవాలో రాముడు చూపించాడు. నిద్ర లేవడం న్యూస్ పేపర్ చదవడానికి కాదు, నిద్ర లేవడం కాఫీ తాగడానికి కాదు, నిద్ర లేవడం ఇవాళ ఎటువంటి చండాలం పనులు చెయ్యాలో ఆలోచించుకోవడానికి కాదు. ఇలా లేచిన వాడు ఉన్నాడు, రావణాసురుడు నిద్ర లేస్తుంటాడు. దీన్ని చూపిస్తారు మహర్షి. వాడు నిద్ర లేస్తూనే హా సీత అంటూ మొహం కూడా కడుక్కోకుండా అశోకవనానికి వెళ్ళాడు. ఈయన నిద్రలేస్తూ విశ్వామిత్రుడు చూపిస్తాడండి, కౌసల్య సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. ఆహ్నికాన్ని ఆచరించాలి రామ, తూర్పు తెల్లవారిపోతోంది, సంధ్యావందనాదికాలు చెయ్యాలి, నిద్రలేమ్మన్నారు. యజ్ఞోపవీతం ఒంటి మీద ఉన్నవాడు నిద్ర లేవడం తూర్పు తెల్లవారక ముందు ఎందుకు నిద్ర లేవాలో చూపించారు మహర్షి. సంధ్యావందనం చేయడానికి లేచాడు రాముడు. లేచి సంధ్యావందనాదులు నిర్వర్తించారు. తాటకని సంహరించవలసి వచ్చింది. సంహరించవలసి వస్తే విశ్వామిత్రుడు పిలిచి చెప్పాడు, ఆయనకి తెలియనటువంటి విషయం లేదు, వశిష్ట మహర్షి దగ్గర శుశ్రూష చేసి వేదమంతా నేర్చుకున్నారు. స్త్రీని చంపకూడదు రాజు, కానీ ఆయన పిలిచి అన్నారు, నృశంసం అనృశంసం వా ప్రజా రక్షణ కారణాత్ పాతకం వా శీతోషం వా కర్తవ్యం రక్షతా సదా రాజ్యభార నియుక్తానాం దేశధర్మ సనాతన. ఇంతే చెప్పాడు విశ్వామిత్రుడు. ఈ పని చెయ్యడం వల్ల నృశంసం అనృశంసం వా, దాని వల్ల పేరు రావచ్చు, అది చాలా అసహ్యకరమైన పని అయి ఉండొచ్చు, కానీ రాజ్యభార నియుక్తానాం దేశధర్మ సనాతన, రాజ్యభారాన్ని వహించినటువంటి రాజు ఈ చేసేటటువంటి పని కృత్యమా అకృత్యమా అని ఆలోచించకుండా ప్రజల్ని రక్షించడం కోసం గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాయ సుఖాయచ సంహరించవలసినది, అందుకని స్త్రీ అని చూడకు రామ, సంహరించు అన్నాడు. అంటే రాముడు ఏమన్నాడో తెలిసా అండి, ఒక్కటే మాట చెప్పాడు, పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యమని శంకయ. మహర్షి, నాకు మా నాన్నగారు మీ వెంట వెళ్ళమని చెప్పారు, మీరు ఏం చెయ్యమని చెప్తే అది చెయ్యమని చెప్పారు. పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్, ఇది రాముడంటే తండ్రి చెప్పినటువంటి మాట చెయ్యడానికి కొడుకున్నాడు తప్ప, తండ్రి ఒక పని చెయ్యమని పంపించిన తరువాత తన స్వప్రజ్ఞతో ఆలోచించిన వాడు కొడుకు కాడు. పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి, మహర్షి పక్క నుండి చెప్తున్నారు, గురువులు చెప్తున్నారు సంహరించమని, నా బుద్ధితో ప్రమేయం లేదు సంహరిస్తానన్నాడు. ఇది రాముడంటే. రాముడికి వేదం తెలియదా? రాముడికి బ్రహ్మసూత్రాలు తెలియవా? రాముడికి ఉపనిషత్తులు తెలియవా? కానీ ఒక్క మాట ఎదురు తిరిగి రాముడు ప్రశ్నించలేదు. కానీ అలా స్త్రీని సంహరిస్తే నాకేమైనా దోషం వస్తుందా అని అడిగిన వాడు కాడు రాముడు. గురువు పట్ల ఎలా ప్రవర్తించాలో, తండ్రి పట్ల ఎలా ప్రవర్తించాలో, తండ్రి పక్కన లేకపోయినా తండ్రి మాటని ఎలా అనువర్తించాలో చూపించాడు మహానుభావుడు అని తాటకా సంహారం చేశాడు. సీతా కళ్యాణం దగ్గరికి వెళ్ళారు. వెడితే ఆ ధనస్సుని తీసుకొచ్చి శివధనస్సును అక్కడ పెట్టారు. ఒక్క మాటే అన్నాడు మహానుభావుడు. విశ్వామిత్రుడు ఎక్కువ మాట్లాడలేదండి. వత్స రామ ధను పశ్య ఇది రాఘవమబ్రవీత్ అంతే అన్నారు, అంతే వాల్మీకి మహర్షి. ఓ రామ చూడబోయ్ ఈ శివధనస్సుని అన్నారు. అంటే రాముడు ఏమనాలి, అంతమంది రాక్షసుల్ని సంహరించి వచ్చాడేమో, తన భుజ పరాక్రమం పట్ల తనకి అతిశయం ఉంటే ఏమిటి గురుగారు దీన్ని చూడమంటారు, ఎత్తి అవలీలగా నేను సంధించేస్తానండి అనాలి. అలా అనలేదు రాముడు. ఆయన అన్నారు, ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామిహ పాణిన. గురువుగారు మీరు దీన్ని చూసి తాకమని చెప్పారు, మీ అనుజ్ఞ అయింది కాబట్టి నేను దీన్ని ఒక్కసారి దర్శించి ముట్టుకుంటాను. యత్నవాంశ్చ భవిష్యామి తొలనే పురణేపివా, దీన్ని నేను సంధించాలని అనుకుంటున్నాను, దీన్ని ఎక్కువ పెట్టాలని అనుకుంటున్నాను, మీరు నాకు అనుజ్ఞ ఇవ్వవలసింది అన్నాడు. ఈ రాముడి వినయ సంపత్తి, తాను ఇంత రాక్షస సంహారం చేసి వచ్చాడు అయినా ఆయనలో ఇంత అతిశయం ఉండదు. గురువు దగ్గర ఎలా మాట్లాడాలో, తాను ఏం చేసినా అది గురువుల వైభవం అని ఎలా ప్రవర్తించాలో ఈ జాతికి నేర్పాడండి మహానుభావుడు రామచంద్రమూర్తి. అంటే విశ్వామిత్రుడు అన్నాడు, ఆయన బ్రహ్మర్షి. సౌందర్యలహరిలో శంకర భగవత్పాదాచార్యులు అంటారు, జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన అని. బ్రహ్మర్షి స్థితిని పొందినటువంటి వాడు చెయ్యిలా అన్నాడనుకోండి అది ముద్ర అయిపోతుంది. నోటి వెంట ఒక మాట అన్నాడనుకోండి అది సత్యం అయిపోతుంది. ఆయన తిన్నాడనుకోండి యజ్ఞం అయిపోతుంది. ఆయన పడుకుంటే సమాధి అయిపోతుంది. అటువంటి బ్రహ్మర్షి రామా శుభం భూయా ఎక్కుపెట్టు అన్నాడనుకోండి అది సత్యం అయిపోతుంది.
గురువు దగ్గర ఆశీర్వచనాన్ని ఎలా పొందాలో వినయ సంపత్తితో రాముడు నేర్పాడు. అలాగే అన్నాడంతే విశ్వామిత్రుడు, ఎక్కువ పెట్టాడు, ధనస్సు విరిగిపోయింది. విరిగిపోతే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మిగిలిన కవులు ఎలా వర్ణించారంటే, సీతాస్వయంవరం జరుగుతోంది, ఏదో ధనస్సు విరిచేశాడు, వెంటనే సీతమ్మ తెచ్చి రాముడి మెళ్ళలో దండ వేసేసిందని చెప్తారు. వాల్మీకి మహర్షి అలా చెప్పలేదండి బాలకాండలో. ధనస్సుని విరిచేయగానే జనక మహారాజు గారు సింహాసనం నుంచి లేచి ఒక అద్భుతమైన మాట అన్నాడు. అత్యద్భుతం అచింత్యంచ అతర్కితమిదం యా, ఏమి పరాక్రమం అయ్యా రాముడిది, ఎవరు శివ ధనస్సుని ఎక్కువ పెడతారో వాళ్ళకి పిల్లనిస్తానని మాటనిచ్చాను, అందుకని నా కూతుర్ని రాముడికి ఇస్తాను, కానీ ఈ మాట దశరథ మహారాజు గారికి కబురు చేస్తానన్నాడు. ఇది మనం నేర్చుకోవలసిన విషయం. తాను ఎంత గొప్పవాడు కానివ్వండి, తాను ఎంత చదువు చదవనివ్వండి, తను ఎంత పెద్ద ఉద్యోగంలోకి వెళ్ళనివ్వండి, తన భార్యని తానించుకున్న నాడు, తన భర్తని తానించుకున్న నాడు వాడు మళ్ళీ ఎల్కేజీకి వచ్చేసినట్టు లెక్క. ఎందుచేత ఎంత స్థితికి వెళ్ళినప్పటికీ తన తల్లిని, తన తండ్రిని, తన గురువుని జ్ఞాపకానికి తెచ్చుకున్నవాడు, ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నవాడు 99 మెట్లెక్కి నాచు మెట్టు మీద కాలు వేసి జారిపోయిన వాడితో సమానం. తండ్రి గౌరవాన్ని నిలబెట్టాడు రామచంద్రమూర్తి, జనకుడు దశరథ మహారాజు గారి ప్రతిష్టని నిలబెట్టాడు, తండ్రికి కబురు చేశారు రాము. ఆ దశరథ మహారాజు గారు వచ్చారు, వచ్చి ఏమి మాట్లాడుకున్నారో తెలుసా అండి? దశరథ మహారాజు గారు, జనక మహారాజు గారు ఇద్దరు సింహాసనాల మీద కూర్చుని, ఏమండి మీకెంత రాజ్యం ఉంది, మీకెంత రాజ్యం ఉంది, మీ కోశాగారంలో ఎంత డబ్బు ఉంది, మీ కోశాగారంలో ఎంత డబ్బు ఉంది, మీకు పిల్లలెందరు, మాకు పిల్లలెందరు, ఇవి మాట్లాడుకోలేదు. అసలు వాళ్ళిద్దరూ మాట్లాడుకోలా, పురోహితులు మాట్లాడారు. ఎందుకంటే ఆశ్చర్యం ఏమిటంటే పురోహితుడు అన్నవాడు అబద్ధం ఆడకూడదు. ఎంత ఋషులో చూడండి, యువతల పక్కన విశ్వామిత్రుడు ఉన్నాడు, వశిష్ఠుడు ఉన్నాడు, అటు పక్కన సాక్షాత్తుగా శతానందుల వారు ఉన్నారు, గౌతమ మహర్షి యొక్క కుమారుడు. ఆయన జనక మహర్షి వంశాన్ని చెప్పారు, ఈయన దశరథ మహారాజు గారి వంశం చెప్పారు, ఈ వంశమునకు ఈ వంశము సరిపోయిందన్నారు. చూడవలసినది అది. మనకి నేర్పిందండి రామాయణం ఎలా బ్రతకాలో నేర్పింది. మేము 70,000 మీద ఉన్నాం, వాళ్ళు అంతలో ఉన్నారా అని అడిగినది రామాయణం కాదు, అది మన జాతి కాదు. వాళ్ళు ఎంతలో ఉన్నారని అడగడం, వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారండి అంటే అది ఒక పెద్ద డిస్క్వాలిఫికేషన్ గా భావించడం. ఆడపిల్లలు అందరూ పెళ్లిళ్ళై దూరంగా వెళ్ళిపోయారా, వాళ్ళకి ఇచ్చేవన్నీ ఇచ్చేశారా, ఒక్కతే ఆడపిల్ల అయితే అన్ని అమ్మాయికే వస్తాయన్నమాట, నాన్నగారికి ఏమైనా కొంచెం దీర్ఘకాలిక అనారోగ్యం ఉంది, ఎంత తొందరగా పోతారో అని ఆనందంగా మాట్లాడిన మాటలు రామాయణాన్ని నమ్ముకున్న జాతి మాటలు కావు. వాళ్ళు మాట్లాడుకున్నవి ఎంతసేపు వంశాలు చూశారంతే. చూసి కన్యాదానం చేస్తూ ఎంత గొప్ప మాట అన్నాడో తెలుసా అండి జనకుడు? ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణిన పతివ్రత మహాభాగ ఛాయేవానుగత సదా. రామా, ఈ పిల్లని నీకు ఎందుకు ఇస్తున్నానో తెలుసా? అమ్మయ్యా, మా అమ్మాయిని నువ్వు చేసుకుంటున్నావని తాబేదారుగా నిలబడి మాట్లాడలేదు జనక మహర్షి, తలెత్తుకుని మాట్లాడాడు. ఇయం సీత, ఈవిడ సీత. ఒక చోటైతే అన్నారు, అసలు సీతమ్మ తల్లి సభలోకి వచ్చేటప్పటికీ రాముడికి కనపడలేదు దేవిని. ఎందుకు కనపడలేదంటే ఆవిడ సాక్షాత్తుగా భూమిలోంచి వచ్చిన అయోనిజ. శ్రీరంగ హర్మ్య తవమంగళ దీపరేఖ అంటారు పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో. దీపాలకి దీపం ఆ తల్లి. ఆవిడ కాంతిలో రాముడికి అసలు సీత ఎక్కడుందో కనపడలేదుట. జనక మహారాజు గారు చెప్పవలసి వచ్చింది ఇదిగో సీతని. ఇయం సీత మమసుత, ఆ తల్లి నాకు కూతురై జన్మించి జానకి అని పేరు పెట్టుకుని జనకుణ్ణి నన్ను ఉద్ధరించిందయా అని ఆవిడ చెయ్యపట్టి, ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణిన, ఈవిడ పాణిని నీ పాణితో స్వీకరించు. దీని కొరకో తెలుసా? కామపత్నిగా కాదు, ధర్మమునందు నీతో కలిసి అనువర్తిస్తుంది ఈమె. ఈమె పతివ్రత. ఈనాటి నుంచి ఈమె చేసేటటువంటి పూజలు తన కొరకు చేసేటటువంటి పూజలు కావు. మీరొక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, నేను ఇంత పరుషంగా మాట్లాడానని మీరు అనుకోవద్దు. మీరు ఇవాళ దేవాలయానికి వెళ్ళండి, ఎంత ఆశ్చర్యకరంగా ఉండంటే వాడు అభిషేకం చేసుకోవడానికో ఓ రూపాయి పావలా ఇచ్చి పూజ చేసుకోవడానికో వస్తాడు. వీడి అసాధ్యం కూల అక్కడికి వచ్చి చెప్తాడు వీడి గోత్రం, ఆత్రేయ గోత్రస్య కోటేశ్వరరావు శర్మనామధేయస్య పోని పాపం ఆయన ఏదో ఆ వరుణి గుచ్చుకుని లోపలికి వెళ్దాం అనుకుంటాడు, మా ఆవిడ పేరండి సుబ్రహ్మణ్యేశ్వరి అది చెప్తాడు, మా అబ్బాయి పేరండి ఇది చెప్తాడు, మా అమ్మాయి పేరండి అది చెప్తాడు, మా మేనల్లుడి పేరండి అవి చెప్తాడు, 14 పేర్లు చెప్పి రూపాయి పావల దక్షిణ ఇచ్చి అక్కడ కూర్చుంటాడు. అది అనకూడదని కాదు, దానికి ఒక పద్ధతి ఉంది. యజమాని పేరు చెప్తే చాలు. ఆత్రేయ గోత్రస్య కోటేశ్వరరావు శర్మ నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపరివారస్య అని చెబితే అందులోకి అందరూ వెళ్ళిపోతారు. ఇంకా మళ్ళీ యజమాని పేరు చెప్పి, భార్య పేరు చెప్పి,
లేకపోతే భర్త కన్నా తాను గొప్పదాన్నని భార్య పేరు మీద పూజ్యయించుకుని అల్లుడు బతికుండగా మనవడి పేరు మీద పూజ్యయించి, ఇది మన జాతి లక్షణాలు కావు. ఎవరు ఎంతవరకు అంతవరకే నేర్పింది భారతీయ సాంప్రదాయం. దీన్ని చూపించాడు దశరథ మహారాజు గారు, దీన్ని చూపించాడు జనక మహారాజు గారు. ఈవిడ పతివ్రత మహాభాగ, ఇప్పటి వరకు పూజలు ఎందుకు చేసిందో తెలుసా? కన్నెపిల్లగా ఉన్నప్పుడు తగిన వరుడు రావాలని చేసింది. ఇప్పుడు ఎందుకు పూజలు చేస్తుందో తెలుసా? ఆవిడ ఆవిడ పతివ్రత, నీ ఉన్నతి కోసం పూజ చేస్తుంది. ఆవిడ అడుగు తీసి అడుగు వేస్తే దేనికి వేస్తుందో తెలుసా? నీ యశస్సుని నిలబెట్టడానికి ప్రవర్తిస్తుంది, నీ కీర్తిని ఇనుమడింప చేస్తుంది. అటువంటి తల్లిని నీకు ధర్మక్షేత్రంగా ఇస్తున్నాను రామా, ఎంత పదిలంగా కాపాడుకుంటావో. భారతీయ ధర్మం రామాయణం నేర్పిందండి భార్యను ఎలా చూసుకోవాలో. భార్యని చిట్ట చివర వాల్మీకి మహర్షి అంటారు, పతివ్రత మహాభాగ ఛాయేవానుగత సదా, నీడ మనిషిని ఎలా అనువర్తిస్తుందో అలా అనువర్తిస్తుందయా సీతమ్మ నీతో అని ఇచ్చారు. కణిగ్రహణం చేశాడు సీతమ్మ తల్లితో రామచంద్రమూర్తి అంత సంతోషంగా ఎందుకుండేవారోట తెలుసా అండి? దానికి కారణం చెప్పారు, దారాహ పితృకృతాయితి అన్నారు వాల్మీకి మహర్షి. ఎప్పుడు అనుకునేవారట, రాముడు నాకు చిన్నతనంలో నేను ఏం తినాలో మా నాన్నగారు నిర్ణయించారు, నేను ఏం చదువుకోవాలో మా నాన్నగారు నిర్ణయించారు, నాకు ఎవరు గురువుగా ఉండాలో మా నాన్నగారు నిర్ణయించారు, నేను ఏమి పొందాలో మా నాన్నగారు నిర్ణయించారు. అటువంటి వారు నా జీవితం పండించుకోవడానికి ఎటువంటి వ్యక్తి నాకు సహధర్మచారిణిగా రావాలో వారికి తెలియదా? అటువంటి తండ్రి చేత నిర్ణయింపబడిన కాంత ఈమె అని, దారాహ పితృకృతాయితి, మా తండ్రి అయిన దశరథ మహారాజు గారి చేత నిర్ణయింపబడిన యోగ్యురాలైన భార్య అని గౌరవించారట సీతమ్మ తల్లిని. భార్యని గౌరవించడానికి హేతువు ఏదో రామాయణం నేర్పింది. తన తండ్రి చేత నిర్ణయింపబడినటువంటి వివాహం వివాహం. ఇవాళ మన జాతి ఎంత దౌర్భాగ్యానికి వెళ్ళిపోయిందంటే, వీడే పెళ్లి కార్డు వేసుకుంటాడు తల్లి తండ్రి లేని అనాథ వేసుకున్నట్టు. ఐ ఇన్వైట్ ఏమిటి అంటే వీరికి ఎవరు లేరా, అది కూడా సైడ్ హెడ్డింగ్లే. పోనీ ఆ పిలవడంలో కూడా ఏతత్ శుభముహూర్తమునకు పెద్దలు నిశ్చయించినారు కాన తామెల్లరూ విచ్చేసి మదర్పిత చందన తాంబూలాది సత్కారములను స్వీకరించి మమ్మానందింపచేయ ప్రార్థన గౌరవంగా పిలవడం, అది లేదు. ఇప్పుడు శుభముహూర్తం 7:02 May 13 వేదిక ఫలానా చోటు, విందు నా బొంద ఏదో ఫలానా చోటుకి అడుక్కు తినే వాళ్ళ నువ్వు వస్తే మేము పెడతాం. ఆ వచ్చిన వాడు అక్షతలు అయ్యక్కర్లేదు, వాడు ఎందుకు వస్తాడంటే బఫేకి వస్తాడు. రాగానే వాడి చేతిలో పళ్ళెం పెడతారు, వాడు అన్నార్తితో వచ్చిన వాళ్ళ పళ్ళెం అందుకుని అక్కడ పెట్టేటటువంటి వాడి దగ్గరికి వెడితే వాడు రెండు చేతులతో సవ్యసాచిలా ఈ చేత్తో పప్పు ఈ ఎడం చేత్తో అన్నం వాడి విస్తట్లో ఇలా పారేస్తాడు పళ్ళెంలో. అది అట్టుకుని వాడు చెప్పులతో మూల నిలబడి అది ఇది కలుపుకు తింటూ ఉంటాడు. మళ్ళీ వాడికి ఆకలేస్తే మళ్ళీ ఏ పదార్థం ఎక్కడ పెడుతున్నారో అక్కడికి వెళ్ళి నిలబడతాడు, మళ్ళీ వాడికి వేస్తారు, వాడు తెచ్చుకు తింటాడు. ఇది శుభలేఖ అలా అయింది. కానీ ఆనాడు జరిగినటువంటి వివాహాలు, ఆనాడు జరిగినటువంటి సాంప్రదాయాలు అటువంటివి కావు. ఎంత గౌరవంగా ప్రవర్తించాలో నేర్పింది రామాయణం, నేర్పాడు రామచంద్రమూర్తి. అందుకని దారాహ పితృకృతా, ఇది మా నాన్నగారు చేసిన పెళ్ళయ్య, మా నాన్నగారు ఇచ్చినటువంటి భార్య అని గౌరవించాట భార్యని సీతమ్మ తల్లిని. అయితే తండ్రి గారు నిర్ణయించినంత మాత్రము చేత గౌరవింపబడినది కాదుట, మామగారు చేసిన నిర్ణయం సక్రమమైనదే అని నిరూపించిందిట సీతమ్మ. ఎలా నిరూపించింది అంటే, గుణాఛాపి అన్నారు వాల్మీకి మహర్షి, తన గుణముల చేత తన ప్రవర్తన చేత రామునికి యోగ్యమైన ఇల్లాలిని అని నిరూపించిందిట సీతమ్మ. అలా సీతారాములంటే ఇద్దరు కలిసి నడిచారట. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, రాముడికి సర్వకాలముల యందు కావలసినది ధర్మమే. హాయిగా వైవాహిక జీవితాన్ని గడుపుతున్నాడు ఆయన, ఎప్పుడూ తండ్రి గారిని ఏమీ అడగలేదు. ఒకనాడు దశరథ మహారాజు గారు తొందరపడిపోయి తనంత తాను ముహూర్తాలు పెట్టేసుకుంటుంటాడు ఆయన, ఆయనకు అదో అలవాటు దశరథుడికి. ఒకనాడు సభ తీర్చాడు, సభికులందరూ కూర్చున్నారు, కూర్చున్న తర్వాత వాళ్ళందరినీ పిలిచాడు. పిలిచి, చైత్ర శ్రీమాన్ అయం మాస పుణ్య పుష్పిత కానన యవ్వరాజ్యాయ రామస్య సర్వమే ఉపకల్ప్యతాం, ఇది చైత్రమాసం అయి చాలా శుభప్రదమైనటువంటి మాసం, అందుకని మా అబ్బాయి రామచంద్రమూర్తికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఈ మధ్య పీడకలలు వస్తున్నాయి, ఆ పీడకలు వస్తే ఎక్కువ కాలం జీవించడని చెప్తారు, అటువంటి దుర్నిమిత్తాలు కనపడుతున్నాయి, యోగ్యుడైన కుమారుడు ఉన్నాడు కనుక వాడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేసేద్దామని అనుకుంటున్నాను, మీ అందరికీ మనస్సుల్లో ఉన్న మాట నిష్కర్షగా చెప్పండి అన్నాడు. ఇది ధర్మం అంటే, తనకి పెద్ద కుమారుడని పట్టాభిషేకం చేయలే, రాముడికి అటువంటి యోగ్యత ఉన్నదో లేదో సభికుల్ని అడిగాడు దశరథ మహారాజు గారు. వాళ్ళన్నారు, అలా అడగగానే
యవ్వరాజ్యాయ రామస్యా సర్వం మీవ ఉపకల్ప్యతాం అంటే ఇచ్ఛామోహి మహావాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రవృతానం అయోధ్యకాండ. వాళ్ళన్నారు ఇంకా ఎప్పుడో చేస్తానంటాం ఏమిటయ్యా దశరథ మహారాజా, ఎప్పుడెప్పుడు నీ కొడుకు ఏనుగు మీద అంబారీలో ఊరేగుతాడా అని మేము ఎదురు చూస్తున్నాం, తొందరగా చేయవయ్యా పట్టాభిషేకం అన్నారు. అంటే దశరథుడు వెంటనే ఒప్పేసుకున్నారని చెప్పేసి సంతోషంగా లేచి వెళ్ళిపోలేదండి. ఆయన అన్నాడు, ఒరేయ్ మిమ్మల్ని నేను 60,000 సంవత్సరాలు పరిపాలించాను, మిమ్మల్ని కన్న బిడ్డల్లా చూశాన్రా, ఇన్నాళ్ళు పరిపాలించి ఇప్పుడు రాముడికి యవరాజ్య పట్టాభిషేకం చేస్తానంటే చేసేయి చేసేయి అని తొందరపడిపోతున్నారు. నా పరిపాలనలో మీకు వచ్చిన కష్టం ఏమిటి, రాముడు వస్తే మీకు వచ్చే సుఖం ఏమిటి చెప్పండి రా అన్నారు. ఇది రాముడి ధర్మబద్ధతకి వాల్మీకి మహర్షి ప్రజల చేత ఇప్పించిన తీర్పు. యువరాజు అవడానికి కావలసినటువంటి లక్షణములతో కూడిన వాడై రాముడు ప్రవర్తించాడా లేదా ఇది ఎవరు నిర్ణయించాలి? తండ్రి కాదు నిర్ణయించవలసినది. ఇది నిర్ణయించవలసిన వారు వాల్మీకి మహర్షి కాదు. ఇది నిర్ణయించవలసినటువంటిది వశిష్ఠుడు కాడు. ఇది నిర్ణయించవలసినది కౌశల్య కాదు, ప్రజలు నిర్ణయించాలి. నిర్ణయించడంలో కూడా అందులో తెలివైన వాడు టక్కరివాడు లేచి చెప్పడం కాదు. నిజంగా గుణం ఉంటే కోమాబిళ్ళ ఎలా ఉంది అని అడిగారు అనుకోండి, పిల్లలందరికీ మీరు కోమాబిళ్ళలు పెట్టి పిల్లలందరూ మూకుమ్మడిగా అనాలి, తీయగా ఉంది నాన్నగారండి అని. సాయంకాలం సినిమా టికెట్కి డబ్బులు అడుగుదామన్న ఒక కొడుకే లేచి తీయగా ఉందండి అన్నాడు అనుకోండి, తండ్రికి అనుమానం రావాలి, ఏం మీరనలేదే అని అడగాలి. అందరూ అంటే అది తీర్పు కింద లెక్క, స్పాంటేనియస్ గా రావాలి అందరి నోటి వెంట. ఇది దశరథుడు కోరుకున్నది. అందరూ లేచి ఒకటే మాట అన్నారు, వ్యసనేషు మనుష్యాణం భృషం భవతి దుఃఖిత, ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. ఇదయా రాముడికి ఉన్న గుణం. రాముడంటే ఏమనుకుంటున్నావు, వ్యసనేషు మనుష్యాణం భృషం భవతి దుఃఖిత.